విశాఖ జిల్లా సబవరం మండలం తవవానిపాలెంలో శ్రీ పరదేశమ్మ తల్లి జాతర సందర్భంగా ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. ఆ గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు, బోకం శ్రీనివాస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అమ్మవారి జాతర 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా జానపద సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు స్టార్ మా ఛానల్ కమెడియన్స్ నటీనటులు, ప్రముఖ సినీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, బిగ్ బాస్ 5th కంటెస్టెంట్ జేకే కాజల్, స్టార్ మా కామెడీ స్టార్స్ యాదమ్మరాజు, ఎక్స్ప్రెస్ హరి లాంటి వారితో పాటు మొత్తం 15 మంది కళాకారులు ఈ నెల 15 రాత్రి ఈవెంట్స్ కు వస్తుండగా, జిల్లా స్థాయి గుర్రం పరుగు పందెం పోటీలు, పురుషుల వాలీబాల్ పోటీలు, బాణాసంచా పోటీలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ స్వామినాయుడు తెలిపారు. తొలేళ్ల సంబరం సోమవారం పడి శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మంగళవారం అనుపమ మహోత్సవం సందర్భంగా పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియా వద్ద పేర్కొన్నారు. అందరికి నమస్కారం, నేను మీ అనుపమ పరమేశ్వరం. సో ఈ మార్చ్ 15th తవ్వవేణిపాలెం విలేజ్ లో శ్రీ బొక్కం శ్రీనివాస గారు ఆధ్వర్యంలో జరగబోతున్న పరదేశి అమ్మవారు జాతరకి నేను వస్తున్నాను మీ అందరినీ కలవడానికి. మరి ఇంకెందుకు లేట్? అక్కడ కలుదాం. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ బొక్కం శ్రీనివాస గారు. ఐ సీ యూ ఆల్ దేర్. ఈ వేడుకలని చాలా అద్భుతంగా చేస్తున్నాం. దీనికి ప్రతి రూపాయి కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి మా సోదరుడు బోకం శ్రీనివాస్ గారికి, పంచాయతీ సర్పంచ్గా కాదు మరి నా వెనకాల 10 మంది గ్రామంలో వార్డు మెంబర్లు ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామ ప్రజలు, అదే శ్రీనివాస యూత్ అందరూ కూడా, పెద్దలు సీనియర్లు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకు నడిపిస్తున్నాం. కానీ భారీగా ఈ ఉత్తరాంధ్రలోనే అద్భుతమైనటువంటి పండగ వేడుకలు జరుపుకోవడానికి మంచి పేరు, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఈ యొక్క పోలీసు బందోబస్తు కూడా దగ్గర దగ్గర ఎప్పుడు గ్రామంలోనూ ఈ వేడుకల్లో 70 మంది బందోబస్తులు, ఎస్ఐలు సిఐలు రావడం కార్యక్రమం విజయవంతం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇది ఒక వేడుకలుగా జరుగుతుంది. ఉత్తరాంధ్రలోనే ఒక టాప్ పండగగా తీసుకెళ్ళడానికి మూల కారణం అయినటువంటి ఇవన్నిటిలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బోకం శ్రీనివాస్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఏటా సుమారు ఈ కార్యక్రమాలకి ఎంత వ్యయం చేస్తున్నారు? 10 లక్షలేనండి. శ్రీనివాస్ గారు డబ్బుతో ఏముందో ఉంది అది కాదు అనే విషయాన్ని అసలు చెప్పరు. పైన మాట్లాడుకోవడం తప్పుడు కొన్ని 40 లక్షలు అంటారు, కొంతమంది 70 లక్షలు అంటారు. ఇప్పటికీ కూడా పాలకవర్గం డబ్బు కాదు, కార్యక్రమం సక్సెస్ అవ్వాలన్న మాట తప్ప ఎంత అనే అమౌంట్ని ఈ రోజుకి కూడా మాకు తెలీదు. నేను ఆల్రెడీ మొన్న అడిగాను హీరోయిన్ ఎంతకని అదిదని. అయితే ఏది కూడా నాకు కాదు కదా, ఏ ఒక్కరితో డిస్కషన్ చేయరు ఇంత అమౌంట్. కానీ అంచనాగా 40 లక్షలని 70 లక్షలని మేము అనుకోవడం తప్ప. కానీ బోకం స్వామినాయుడు గ్రామ సర్పంచ్, ముందుగా మా గ్రామదేవత అయినటువంటి పరదేశమ్మ తల్లి పండుగ మహోత్సవ వేడుకలు గత వారం నుండి కూడా మన గ్రామంలో ప్రారంభమయ్యి తండోపు తండోలుగా ఘటనలను వెళుతూ, అలాగే భారీ మందుగుండు సామాగ్రితో ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో క్రీడలు, అదే గుర్రపందాలు కానీ, అదేవిధంగా వాలీబాల్ పోటీలు, ఇవన్నీ అన్ని పోటీలను కూడా మరి ప్రతి కార్యక్రమానికి గత 12 ఏళ్ళ నుండి గ్రామంలో మా సోదరుడు బొక్కం శ్రీనివాస్ గారు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఇండస్ట్రీ సీనియర్ రష్మిని కానీ, శ్రీముఖుని కానీ, ఇలా ఆది కానీ, ఇలా ఎన్నో టీములను ఇప్పటి వరకు గ్రామంలో. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.